అందరికీ నమస్కారం దేవుడికి పెట్టినటువంటి ప్రసాదం చీమలు గనక తింటూ ఉంటే మీ ఇంట్లో జరగబోయేది ఏంటో ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పటం జరుగుతుంది దేవుడికి ప్రతినిత్యం నైవేద్యం పెట్టేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాదు ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం మనలో చాలామంది ప్రతినిత్యం దేవుణ్ణి పూజిస్తారు అలాగే దేవుడికి నైవేద్యాన్ని సమర్పిస్తారు అయితే అనేక సందర్భాలలో దేవుడికి పెట్టినటువంటి ప్రసాదం చీమలు పడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది దేవుడి కనిపెట్టినటువంటి ప్రసాదానికి చీమలు పట్టడం లేదా చీమలు ఆ ప్రసాదాన్ని తీసుకువెళ్ళటం మన ఇంట్లో ఏదైనా జరుగుతుందా అని భయమేస్తూ ఉంటుంది అసలు ఇలా జరగచ్చా జరగకూడదా అని అనేక సందేహాలుంటాయి వాటికి సమాధానం అంటే దేవుడికి పెట్టిన ప్రసాదం గనక చీమలు పడితే దాని అర్థం ఏంటి ప్రకృతి ఏ విధంగా భవిష్యత్తులో రాబోయేటువంటి ఎలాంటి అంశాల గురించి మీకు తెలియచేస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు ప్రసాదానికి లేదా నైవేద్యానికి సంబంధించిన అనేక అపోహలు చాలామందిలో ఉంటాయి దేవాలయానికి వెళ్తే నైవేద్యాన్ని లేదా ప్రసాదాన్ని ఏ విధంగా తీసుకోవాలి అసలు ప్రసాదం దేవుడికి ఎందుకు సమర్పించాలి తీర్థానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మన హిందూ ధర్మంలో నైవేద్యాలు సమర్పించి ప్రసాదం రూపంలో దాన్ని తీసుకునేటువంటి సంప్రదాయం ఉంది భగవంతుని ప్రసాదం తినటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఈ విషయం చాలామందికి తెలియదు చాలామంది ప్రసాదాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు మనం గుడికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమం జరిగినప్పుడు దేవుడికి సమర్పించిన ఆహారాన్ని ప్రసాదంగా ఇస్తారు దేవుడి ప్రసాదం తీసుకోవటం వల్ల అనేక లాభాలు ప్రయోజనాలు ఉంటాయి భగవంతుడి ప్రసాదం తినటం వల్ల మన మనస్సు స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుంది ప్రసాదం అనేది సాధారణంగా ఇతర ఆహారాల కంటే తక్కువగా తీసుకోవాలి కానీ ఇది ఎంతో రెట్టింపు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది ప్రసాదం తీసుకోవటం వల్ల మనసులో మెదడులో మంచి భావోద్వేగాలు ఏర్పడతాయి అలాగే భగవంతునికి సమర్పించే నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకుంటే భగవంతునితోనే ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది అంటారు ప్రసాదం అనేది మన మనస్సులో భగవంతుని పట్ల భక్తిని విశ్వాసాన్ని కలిగిస్తుంది ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది ప్రసాదం అన్ని రకాల పోషకాల్ని కలిగి ఉంటుంది పంచామృత ప్రసాదం కానీ చరణామృత ప్రసాదం బెల్లం మినుములు కొబ్బరి తులసి ఇలా అనేక రకాల వంటకాలతో కలిపి మనం గనక ప్రసాదాలను స్వీకరిస్తే సర్వరోగాలు నయమవుతాయి నిత్యం భగవంతుని ప్రసాదాన్ని ఇతరులకి అందజేస్తూ ఉంటే మీ పట్ల ప్రజలు కూడా మంచి భావాలని పెంపొందించుకుంటారు ఎవరి మనసులోనూ మీ పట్ల ఎటువంటి ద్వేషం ఏర్పడదు దేవుని పట్ల ప్రేమ కూడా మీ హృదయంలో ఉంటుంది భగవంతునితో నిరంతరం కనెక్ట్ అవ్వటం ద్వారా మనసు యొక్క స్థితి దిశ మారుతుంది దీని ద్వారా దైవత్వం పొందేటువంటి అవకాశం ఉంటుంది జీవితంలోని కష్టాలను ఎదుర్కొనే బలం దక్కుతుంది అలాగే దేవతలు మన కష్ట సమయాల్లో మనతో పాటు ఉంటారు ప్రసాదంతో పాటు తీర్థానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా తప్పకుండా తెలుసుకోవాలి దేవునికి అభిషేకం చేసినటువంటి జలాన్ని పాదౌతకమని చేసినప్పుడు ఉద్ధరుణితో పక్కన వేసిన జలాన్ని మంత్రజలం లేదా తీర్థంగా తీసుకుంటూ ఉంటా అయితే తీర్థాన్ని ఎలా ఎన్నిసార్లు తీసుకోవాలనేది చాలామందికి తెలియదు తీర్థం తీసుకునేటప్పుడు కుడి చేతి చూపుడు వేలు బొటనవేలు కలిపి అరచేతిలో గుంటలాగా చేసి ఆ చేతి కింద వస్త్రం ఏదైనా పట్టుకొని తీసుకోవాలి గుళ్ళో తీర్థం తీసుకుంటున్నట్టయితే నుంచొని తీసుకోవాలి ఇంట్లో అయితే తీర్థం ఖచ్చితంగా కూర్చునే తీసుకోవాలి తీర్థం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం క్షయకరం అంటారు అలాగే పాదోదకం పావనం శుభమని చెప్తూ సార్లు తీసుకోవాలి అంటారు ఉపవాసం ఉన్న రోజు ఒక్కసారే తీర్థం తీసుకోవాలి అని చెప్తారు మూడుసార్లు తీసుకుంటే భోజనం చేసినంత శక్తిని భగవంతుడిస్తాడు అంటారు కాబట్టి ఉపవాసం ఆ రోజుకి చెల్లదు కాబట్టి ఒక్కసారే తీర్థం తీసుకోవాలి చాలామంది తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని తలకి రాసుకుంటూ ఉంటారు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ రాసుకోకూడదు ఎందుకంటే ఆ ప్రదేశంలో సహస్రాకార చక్రం ఉంటుంది పైగా సప్తఋషి మండల స్థానం కూడా ఉంటుంది అందుకే ఎంగిలి చేత్తో మీద రాసుకోకూడదు అంటారు తీర్థం తీసుకున్న తర్వాత చెయ్యి కడుక్కోకూడదు అని కొందరు అంటారు కానీ అది నిజం కాదు తీర్థం తీసుకున్న తర్వాత తప్పనిసరిగా చెయ్యి కడుక్కోవాలి ఎందుకంటే తీర్థం పరమ పవిత్రమైన మంత్రజలం ఆ తీర్థం తీసుకున్న చేత్తో ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోకూడదు చేతి కంటిన తీర్థాన్ని అపవిత్రం కూడా చేయకూడదు అలాగే ప్రసాదాల విషయంలో నైవేద్యాల విషయంలో తీర్థాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు ఎక్కడ పడితే అక్కడ పారివేయకూడదు అనవసరంగా ఎక్కువ ప్రసాదం తీసుకొని తినలేక అవమానం చేయకూడదు ప్రసాదాన్ని ఎప్పుడూ నలుగురికి పంచిపెట్టాలి అలాగే స్త్రీలు ప్రసాదం గుళ్ళో తీసుకునేటప్పుడు వారి పైట కొంగును చేతులతో పట్టుకొని ఒకవేళ పూలు ఇస్తున్నట్టయితే పైట కొంగులోనే తీసుకోవాలి చక్కెర లాంటివి ఇచ్చినప్పుడు చాలామంది కుడి చేత్తో తీసుకొని అలాగే నోట్లో వేసేసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు పక్షులకి చేతులు ఉండవు కాబట్టి అలా నేరుగా తింటాయి కానీ మనకు దేవుడు రెండు చేతులు ఇచ్చాడు కుడి చేత్తో ప్రసాదాన్ని తీసుకొని ఎడమ చేతిలోకి మార్చుకొని కుడి చేత్తో కొద్ది కొద్దిగా తీసుకొని తినాలి అలా కాకుండా కుడి చేతిలోకి తీసుకొని ఒకేసారి నోటితో కొరికారంటే మరు జన్మలో పక్షులై పుడతారని చెప్తారు పెద్దలు మన అరచేతిలో ముక్కోటి దేవతలు నివాసం ఉంటారని అందుకే నిద్ర లేవగానే అరచేతిని మొదటగా చూడమని పెద్దలు చెప్తారు తెలియని వారు తప్పకుండా తెలుసుకొని దేవుడి ప్రసాదాన్ని లేదా నైవేద్యాన్ని తీర్థాల్ని తీసుకోవాల్సి ఉంటుంది అయితే ప్రసాదానికి చీమలు పడితే ఏదైనా జరుగుతుందా అనేటువంటి సందేహాలు చాలామందికి ఉంటాయి అసలు ఇంట్లో చీమలు కనిపించటం ఎంతో అదృష్టంతో కూడుకున్నటువంటి పని మన ఇంట్లో ఉన్న పలంగా నల్ల చీమలు కనిపిస్తే మనకి ఆకస్మిక ధనలాభం కలగబోతుందని లక్ష్మీ కటాక్షం కలగబోతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ఎర్ర చీమలు చెడుకి శకునవని చెప్తూ ఉంటారు ఇంట్లో కనుక ఎర్ర చీమలు ఉన్న కనిపిస్తే అది జరగబోయే చెడుకి సంకేతంగా చెప్తూ ఉంటారు ఆహారాన్ని తీసుకెళ్తూ కనిపించే చీమలు గనక మీ ఇంట్లో ఉంటే మీకు అదృష్టం పట్టబోతుంది అనే అర్థం సాధారణంగా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం అందరం తీసుకున్న తర్వాత మిగిలి ఉన్న ప్రసాదానికి కానీ దేవుని దగ్గర పెట్టినటువంటి నైవేద్యానికి కానీ చీమలు పట్టడం అందరూ గమనిస్తూ ఉంటారు ఇలా పడితే మీకున్నటువంటి ఆర్థిక కష్టాల నుంచి మీరు బయటపడతారు అని అర్థం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే ఆర్థికంగా డబ్బు లేకుండా అనేక రకాల ఆర్థికపరమైన ఇబ్బందులతో సతపతమవుతున్నారో వారు ఆ కష్టాల నుంచి తప్పక బయటపడతారు లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించబోతుంది అని అర్థం జీతం సరిపోకపోయినా మెరుగైన జీతం కోసం ఎదురు చూస్తున్నా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలన్నా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందాలి అన్నా ఏదైతే మీరు ఆ నైవేద్యాన్ని సమర్పించినప్పుడు భగవంతుని మనసులో కోరుకున్నారు మీరు ఏ కోరికైతే నెరవేరాలి అని ఆ మహాలక్ష్మీదేవిని భగవంతుణ్ణి ప్రార్థించారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చీమల రూపంలో ప్రకృతి ద్వారా భగవంతుడు మనకి తెలియజేస్తున్నాడు అని తెలుసుకోండి మీరు పూజ చేసినప్పుడు మీ మనసులో ఉన్నటువంటి ఆకాంక్ష నెరవేరబోతుంది అని చెప్పటానికే ఈ చీమలు మన ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మీదేవి పంపిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి నైవేద్యానికి కానీ ప్రసాదానికి కానీ చీమలు పడితే భయపడాల్సిన సందేహించాల్సిన అవసరం లేదు అవి లక్ష్మీదేవి రాకకి కష్టాలని తొలగిస్తున్నాయని చెప్పటానికి సంకేతంగా శుభానికి సంకేతంగా భావించండి ఆనందంగా జీవితాన్ని గడపండి మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే